గత 5 నెలలుగా ఇక్కడ మిషన్ భగీరథ పైప్ లైన్ అని చెప్పేసి దాని కారణంగా గుంతలు తీసి ఎవరూ పట్టించుకునే సూచన లేదు. పలుమార్లు 1-2 సార్లు చెప్పడం జరిగింది, కూడుపండి పైపులు వేయండి అని చెప్పేసి. ఎవరు పట్టించుకోలేదు, కాంట్రాక్టర్ మారిండు, మాకు సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పడం. 3 నెలల క్రితం మా నాన్నమ్మ పడడం కూడా జరిగింది, ఆమెకు కాలు ఇరిగింది, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. నిన్న మా నాన్న కూడా సాయంత్రం పడడం జరిగింది. ఇందులో దాని కారణంగా సర్పంచ్కి వినదీసుకోవడం జరిగింది. సర్పంచ్ లేని కారణంగా ఉప సర్పంచ్ గారితో ముగించుకోవడం జరుగుతుంది. డ్రైనేజీ లెవెల్గా మొత్తం చెత్త చెదారాలతోని 5 నెలలుగా పట్టించుకోవడం అనేది దీని ఆధ్వర్యం ఎట్లా ఉండదో చూసుకోండి. దాని తగ్గించి మా కాలనీ నుంచి అందరితో సంతకాలు తీసుకొని సెక్రటరీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీనికి మాకు సహకరించినందుకు సర్పంచ్ గారు ధన్యవాదాలు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా బీసీ కాలనీలో కందకాలు తీసి 5 నెలలుగా వస్తున్నా కూడా ఇప్పటికి కూడా వాటిని పూర్చి వేయడం జరగలేదు. దాని కారణంగా ఏమవుతుందంటే ఈ వెహికల్లో పోయే వాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ కందకాలు పడి కాళ్ళు ఇరగొట్టుకోవడం, పడడం ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము కొన్ని నెలలుగా అధికారులకు, కాంట్రాక్టర్లకు విన్నవించినా కూడా నా పరిధిలో లేదని ఒక ఆయన, నా పరిధిలో లేదని ఒక ఆయన చెప్పడం జరిగింది. దీనికి మేము కాలనీ వాసులతో ఏకగ్రీవంగా తీర్మానించుకొని ఒక మెమరాండం రాసి సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శి గారికి స్వచ్ఛందంగా మేము అందరం ఈ కాలనీ వాసులను మెమరాండం సమర్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఉప సర్పంచ్ గారు కానీ అధికారులు కానీ సహకరించి దీన్ని కూడిపించినందుకు ప్రత్యేకంగా బీసీ కాలనీ వాసుల తరఫున